అందరికీ నమస్కారం అండి. మొన్న 11వ తారీఖు మా నాయకుల మీద, బోండా ఉమ్మన్న మీద, బుద్ధా వెంకన్న గారి మీద అతి దారుణంగా దాడి చేసి హత్యా ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తే దానికి సంబంధించి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే పూనుకొని ధర్నా కూడా చేసి డీజీపీ ఆఫీస్కి వెళ్ళి ధర్నా చేసి మీడియా సమక్షంలో కూడా వివరాలన్నీ తెలిపి ప్రజల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేసి సఫలీకృతం అయ్యారని అప్పుడు గవర్నమెంట్కి తెలిసి ఆ హత్యాయత్నం చేసిన వాళ్ళ మీద మేము కేసులు పెడుతున్నాము, అటెంప్టివ్ మర్డర్ కేసులు పెట్టాము, మేము మా డ్యూటీ చేశాము అని చెప్పి హోమ్ మినిస్టర్ గారి దగ్గర నుంచి, పోలీస్ వ్యవస్థ దగ్గర నుంచి అందరూ కూడా ప్రగల్భాలు పలికారు. ఈరోజు ఆ ప్రగల్భాలు ఏమయ్యాయి? ఇప్పుడు ఎవరైతే అటెంప్టివ్ మర్డర్ చేశారో ఆ వ్యక్తికి ఎవరైనా స్టేషన్ బెయిల్ ఇస్తారండి? ఈ రాష్ట్రంలో ఎన్నో నేరాలకి, ఘోరాలకి అన్నిటికీ కూడా సెక్షన్లు ఉన్నాయి. అందులో ప్రధానమైన ఘోరాలు ఏంటి అంటే హత్య చేయడం, హత్య చేయడానికి ప్రయత్నించడం. ఇలాంటి హత్య చేయటానికి ప్రయత్నం చేసిన ఈ తురకా కిషోర్ని ఈరోజు స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలిపెట్టారు అని అంటే ఈ రాష్ట్రంలో అసలు పోలీస్ వ్యవస్థ ఉందా లేదా? ఆ రోజు ఐజీ ప్రభాకర్ గారు చెప్పారు, మేము 307 కేసు పెడుతున్నాము, అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టాము అని చెప్పి చెప్పడం జరిగింది. ఈరోజు మరి స్టేషన్ బెయిల్ సీఏ ఇచ్చారు అని అంటే ఏం మాట్లాడాలండి? మాకు అసలు అర్థం కాని విషయం ఏంటంటే అసలు ఈ ఐజీ ప్రభాకర్ గారు పవర్ఫుల్లా, ఆ మాచర్ల సీఐ భక్తవత్సల రెడ్డి పవర్ఫుల్లా? ఎవరు పవర్ఫుల్? ఆయనేమో మేము అటెంప్టివ్ మర్డర్ కేసు పెట్టాము, అరెస్ట్ చేసేసాము అని చెప్పారు. ఇక్కడ చూస్తేనేమో స్టేషన్ బెయిల్ తీసుకొని చట్టా పట్టాలు వేసుకొని బయట తిరుగుతూ ఉన్నాడు. ఎవరు పవర్ఫుల్లో ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క ఎస్ఐ మాచర్ల సీఐ ఒక స్టేట్ రౌడీ మాదిరి తయారయ్యాడు అని చెప్పి అక్కడ ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు. ఇంతవరకు తెలుగుదేశం పార్టీ తరఫున 2 నామినేషన్ల కన్నా ఎక్కువ పడలేదు. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం తరఫున వెయ్యాలి, ఈ గవర్నమెంట్ని తీసి పక్కన పెట్టాలి, పంచాయతీ ఎలక్షన్స్లో తెలుగుదేశానికి ఘన విజయం సాధించి పెట్టాలి అని ప్రజలు పూనుకొని టీడీపీ తరఫున నామినేషన్లు వేయటానికి ముందుకొస్తుంటే అక్కడ సీఐ జీప్లో గంజాయి వేసుకొని తిరుగుతూ మీరు ఎవరన్నా సరే నామినేషన్లు వేస్తే మీ మీద గంజాయి కేసులు పెడతాము, ఈ గంజాయి మూటలు మీ ఇళ్లలోనే పెడతాము అని చెప్పి బెదిరిస్తున్నారు అని చెప్పి అక్కడ ప్రజలు మాకు ఫోన్లు చేసి మరీ చెప్పారు. హోమ్ మినిస్టర్ గారు ఏం చేస్తున్నారు? షాడో హోమ్ మినిస్టర్ అయిన ఇక్బాల్ గారు ఏం చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? మీకు రాష్ట్రం పట్టదా? మీకు లా అండ్ ఆర్డర్ పట్టదా? మేము అరెస్ట్ చేశాము అని చెప్పినప్పుడు మేమందరం ఇక్కడే ఉన్నాం. అక్కడ ప్రజలు మాకు ఫోన్లు చేసి ఏంటండి అరెస్ట్ చేసేది, రైస్ మిల్లులో కూర్చొని శుభ్రంగా కూల్ డ్రింక్ తాగుతుంటుంటే అతను అని చెప్పడం జరిగింది. అసలు మాకు ఇప్పుడు అనుమానం కలుగుతుంది, అసలు మీరు అరెస్ట్ చేశారా చెయ్యలేదా? చేస్తే గనక, అటెంప్టివ్ మర్డర్ కింద మీరు కేసు పెడితే గనక ఈ పాటికి రిమాండ్లో ఉండాలి కదా, కోర్టు ముందు హాజరు పరచాలి కదా, 14 రోజులు రిమాండ్లో ఉండాలి కదా, జైల్లో ఉండాలి కదా. స్టేషన్ బెయిల్ ఎలా ఇచ్చారు, ఏ రకంగా ఇచ్చారు,
అసలు మీరు అరెస్ట్ చేశారా చేయలేదా? ఇలా ఒకటి ఉంటే ఇతని తరఫున మహంకాళి కన్నారావు అనే అతను, ఈ తురక కిషోర్ తరఫున 13వ వార్డులో నామినేషన్ వేశారు ఈ తురక కిషోర్ తరఫున. అంటే ఈ తురక కిషోర్ ఈ దాడి చేసినందుకు మీరు మున్సిపల్ చైర్మన్ పదవి ఇవ్వదలుచుకున్నారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఒక పక్క అటెంప్టివ్ మర్డర్ చేసి ఒక లాయర్ని గాయపరిస్తే ఆ గాయపడిన లాయర్ గారేమో ప్రాణం అరిచేతిలో పెట్టుకొని అక్కడి నుంచి పారిపోయి నల్గొండల ఆసుపత్రిలో చేరి అక్కడి నుంచి నిదానంగా వచ్చి అంబులెన్స్లో ఇక్కడ ఎన్ఆర్ఐ హాస్పిటల్లో జాయిన్ అయ్యి బిక్కు బిక్కుమంటూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు అతను. ఇక్కడ ఒక అటెంప్టివ్ మర్డర్ చేసిన వ్యక్తి కాలర్ ఎగరేసుకొని తిరుగుతా ఒక వార్డులో నామినేషన్ వేయించాడు అని అంటే ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది? ఇలాంటి నేను కొన్ని ఇష్యూస్ చెప్పదలుచుకున్నా. రీసెంట్గా చిలకరూరిపేటలో అందరికీ తెలుసు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి గొడవలు అవుతున్నాయి, ఇంటర్నల్గా గొడవలు అవుతున్నాయి ఆ ఏరియాలని అందరికీ తెలుసు. వాళ్ళు కొట్టుకొని కారు అద్దాలు పగల కొట్టుకున్నారు. ఆ విషయం బయటికి రాకుండా ఉండటానికి తెలుగుదేశం వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. కారణం చెప్పరు, ఆధారాలు చూపిరు, ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయని చెప్పరు, ఏమీ లేకుండా జైళ్ళల్లో పెట్టి ఇంతవరకు కూడా బెయిల్ ఇవ్వలేదు. అట్లాగే ఇక్కడ రాజధాని ప్రాంతంలో మరి ఎంఆర్ఓ సంబంధం లేని వ్యక్తి అక్కడికి ఎందుకు వస్తుంది అని చెప్పి అలా రావటం కరెక్ట్ కాదు, మీరు మాకు అన్యాయం చేయకండి అని చెప్పి మొత్తుకుని ఆవిడతో మర్యాదగా మాట్లాడిన వాళ్ళనేమో అరెస్టు చేసి బెయిల్ ఇవ్వకుండా ఈరోజు కూడా వాళ్ళు జైల్లోనే ఉన్నారు. డ్రోన్ల విషయంలో ఏదైతే రాజధాని ఏరియాలో ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టే విధంగా డ్రోన్లు తిప్పిన కేసులో కొంతమందిని అరెస్ట్ చేసి ఇంతవరకు కూడా బెయిల్ ఇవ్వలేదు. ఈ మధ్య ఈ వైసీపీ ఏపీఐఏసీ చైర్మన్ ఆవిడ్ని కలవడానికి కొంతమంది వెళ్ళి గులాబీ పువ్వులు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుకొని స్టేషన్లో వేసి ఇంతవరకు వాళ్ళకు కూడా బెయిల్ ఇవ్వలేదు. కానీ మా బాండ్లో ఉమన్న బుద్ధ వెంకన్న మీద అటెంప్టివ్ మర్డర్ చేసిన వాడికి మాత్రం మున్సిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టడానికి ఈరోజు మీరు స్టేషన్ బెయిల్ ఇచ్చారు అని అంటే అసలు పోలీసులను ఏమనాలో మాకు అర్థం కావట్లేదు. నిన్నటికి నిన్న డీజీపీ గారు ఆ వైజాగ్లో జరిగిన సంఘటనకి ఏదైతే అనవసరంగా చంద్రబాబు నాయుడు గారిని 151C అని చెప్పి దాని కింద అరెస్టు చేసినందుకు గాను నిన్ననే డీజీపీ గారు పొద్దున్న 10:30కి వెళ్తే సాయంత్రం 4:30-5:30 వరకు ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. చదివారు, స్వయంగా జడ్జి గారే చెప్పారు అసలు ఆ 151 ఏంటో చదవండి, మీరు ఇచ్చిన నోటీస్ ఏంటో చదవండి, మీరు గవర్నమెంట్ కోసం కాదు పనిచేసేది, మీరు ఇండివిజువల్స్ కోసం పనిచేయాలి అని అన్నీ కూడా కోర్టు కామెంట్ చేయడం జరిగింది నిన్నే. కనీసం ఇంత జరిగాకైనా సరే పోలీసులో మార్పు రావాలి కదండి, దేనికి భయపడుతున్నారు మీరు? వివేకానందరెడ్డి గారి లాగా ఈ పోలీసులు ఎవరన్నా హత్య చేసేస్తారేమో అని భయపడుతున్నారా ఏంటి ఈ పోలీస్ డిపార్ట్మెంటు?
కడప రౌడీలు వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తామని మిమ్మల్ని బెదిరిస్తున్నారా ఏంటి? ఈ పోలీసుల్ని పోలీసులే ఈ గవర్నమెంట్కి బెదిరిపోయి వాళ్ళు చెప్పినట్టుగా చేసి అబండాలు నెత్తి మీద వేసుకొని కోట్ల చుట్టూ తిరుగుతూ ఉంటే ఈ రాష్ట్ర ప్రజలు ఎవరికెళ్ళి వాళ్ళ గోడు వినిపించుకోవాలి? ఎవరికెళ్ళి వాళ్ళ గోళ్ళు వినిపించాలో చెప్పండి మీరు. ఎప్పుడు చూడని విషయాలు ఇట్లాంటి ఎప్పుడూ లేదు. ఇలాంటి చరిత్రలో ఏ దేశంలో కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఎవరైనా సరే పోలీసుని చూసి ప్రజలు రెస్పెక్ట్తో వాళ్ళకి హై రెస్పెక్ట్స్ ఇస్తారు, మమ్మల్ని కాపాడేవాళ్ళు అని చెప్పి. ఈరోజు ఈ పోలీస్ వ్యవస్థ ఈ రాష్ట్రంలో ఆ రెస్పెక్ట్ పోగొట్టుకుంది. తీరు తెన్ను లేకుండా అటెంటివ్ మర్డర్లు చేసిన వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఏంటి? గులాబీలు ఇచ్చి మాకు రాజధాని ఇక్కడే ఉంచండి అని చెప్పి మొత్తుకున్న వాళ్ళకేమో ఇంతవరకు బెయిల్ రాకపోవటం ఏంటండి? ఇవన్నీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇది ఒక ఎత్తు అయితే పులివెందుల్లో ఇదే పరిస్థితి ఉంది, పల్నాడులో ఇదే పరిస్థితి ఉంది, మైదుకూరులో ఇదే పరిస్థితి ఉంది, మంత్రాలయంలో ఇదే పరిస్థితి ఉంది. ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడ కిడ్నాపులు చేయడం, బెదిరించడం, అదిరించడం, మా నాయకుల్ని కొట్టడానికి ప్లాన్ చేయటం. నిన్న మైదుకూరులో అదే జరిగింది. సుధా పుట్టా సుధాకర్ యాదవ్ గారిని హత్య చేయడానికి ప్లాన్ చేశారు అని చెప్పి మాకు తెలిసింది. హుటాహుటిన ఆయన కూడా అక్కడ ఉన్న సపోర్టర్స్ అందరితో తీసుకొని జాగ్రత్త పడ్డాడు. ఆయన ఆయనకి ఇన్ఫర్మేషన్ రాగానే ఆయన జాగ్రత్త పడ్డాడు. అక్కడున్న డిఎస్పి స్వయంగా వైసీపీ వాళ్ళకి ఫోన్లు చేసి మీరు మీరు కొట్టుకోండ్రా, మేము మాత్రం తెలుగుదేశం వాళ్ళని ఏరి ఏరి మేము స్టేషన్లో పెడతాము అని చెప్పి రెచ్చగొట్టే వ్యాఖ్యలు అక్కడ డిఎస్పి చేస్తున్నారు అని చెప్పి మాకు పొద్దునే స్వయంగా సుధాకర్ యాదవ్ గారే మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఈ గవర్నమెంట్ ఉన్నా కూడా చచ్చినట్టే ఉంది. ఈ గవర్నమెంట్ ఇది యాక్టివేషన్లో లేని గవర్నమెంట్ లాగా అనిపిస్తుంది. ఇది ఓన్లీ వైసీపీ కార్యకర్తలకే పనిచేస్తుంది అనిపిస్తుంది. ఈ రాష్ట్ర ప్రజల కోసం మిగతా వాళ్ళ కోసం పనిచేస్తున్నట్టుగా లేదు. పోలీస్ వ్యవస్థ ఈ రకంగా తయారైంది. ఎవరికి చెప్పుకోవాలి మేము? కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవట్లేదు. ఇంకో పక్క మేము ఎవరికి చెప్పుకోవాలి బాధలు? ఏంటి వ్యవస్థల్ని ఇంత నాశనం చేసే పని ఎందుకు పెట్టు మీరు ఎందుకు చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు సమాధానం చెప్పాలి. నవరత్నాలు నవరత్నాలు అని చెప్పి ఓ చెప్పుకు తిరుగుతున్నారుగా. మీరు నిజంగా మంచి చేస్తే మీకు ఓట్లు వేస్తారుగా. మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు తెలుగుదేశం నాయకులు కిడ్నాపులు చేసే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు అరాచకం సృష్టిస్తున్నారు? యునానిమస్ చేసుకోవాలని ఎందుకు అరాచకం సృష్టిస్తున్నారు? మీరు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజల చేత ఓటు వేయించుకోవచ్చుగా. ఇంత అరాచకమా? ప్రజలన్నీ కూడా గమనిస్తున్నారు. మీరు రేపు లోకల్ బాడీ ఎలక్షన్స్లో చిత్తు చిత్తుగా ఓడిపోవటం తథ్యం. మీ ఆటలు సాగవు. ఎవ్వరు కూడా భయపడరు. మీకు ఏం చేస్తారండి? మహా అయితే ప్రాణం తీస్తారు అంతేగా. అందుకనే ఏం చేయగలరు మీరు? ఈ బెదిరింపులకి భయపడేది లేదు. ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అనే ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫస్ట్ ఎజెండా అదే. ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగానే మన సిద్ధాంతాలు ఉండాలి, మన నడవడి ఉండాలని పదే పదే చంద్రబాబు నాయుడు గారు మా అందరికీ చెప్తూ ఉంటారు. మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, కానీ ప్రజాస్వామ్యాన్ని ఖచ్చితంగా కాపాడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ వీడియోస్ని చూడాలంటే కేఎస్ఆర్ RX100 టీవీ యూట్యూబ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ని పొందండి.